స్టేట్మెంట్. దానికి ముందు కేసీఆర్ గారు నిరాహార దీక్ష అయ్యి, ఆ కేసీఆర్ గారు నిరాహార దీక్ష సందర్భంలో మీ పరిస్థితి ఏంటి అప్పుడు? యాజ్ ఏ సీఎంగా ఓ పక్కన ఈ గొడవలన్నీ ఉన్నాయి, ఆ టైంలో మీరు ఏ విధమైన ఆలోచన చేశారు? వాస్తవానికి ఇప్పటికీ ప్రజలకి తెలియదు అప్పుడు జరిగిన పరిణామాల్లో ఇంటర్నల్గా ఏం జరిగింది అనేది తెలియదు, అంతా తెలిసిన అనుభవజ్ఞులు మీరు ఒక్కళ్ళు. రాజకీయాల్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నిరాహార దీక్ష అనేది మీరు ఊహించారా? లేదు. ఆ నిరాహార దీక్ష సందర్భంలో కాంగ్రెస్ తెలంగాణ పెద్దలు కూడా ఆయనకి మద్దతు ఇచ్చారు, అప్పుడు మీరేమి వాళ్ళతో మాట్లాడలేదా అధిష్టానం కానీ మీరు కానీ? ఆ ఖమ్మంలో నిరాహార దీక్ష చేస్తుండగా హైదరాబాద్కి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. అదే జరగకపోతే గనక రాష్ట్ర విభజనకు ఆ ప్రకటనే ఉండేది కాదన్నది ఒక వాదన ఉంది, మీరేమంటారు? నేను జరిగిపోయిన దాని గురించి నేనే మాట్లాడతాను. అంటే మీ టైంలో జరగడం వల్ల అంత పెద్ద ఇష్యూ, రాష్ట్ర రెండు రాష్ట్రాలు అవ్వడానికి కారణమైనటువంటి ప్రధానమైన అంశం అయింది అది. దానివల్ల అసలు అప్పుడు ఏం జరిగింది అనేది తెలిసిన ఏకైక వ్యక్తి మీరే, పూర్తిగా అందులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తి. అందువల్ల భవిష్యత్ తరాలకన్నా తెలియాలి కదా. అది విభజిస్తామన్నటువంటి సందర్భంలో మీతో మాట్లాడింది అధిష్టానం? ప్రకటన చేసే ముందు ఏమన్నా మాట్లాడారా? మీకు ఎలా తెలిసింది విభజన జరుగుతుందని? విభజన విభజన ప్రకటన డిసెంబర్ 9 ప్రకటన 2009లో మీకు ఎలా తెలిసింది? అంటే వాళ్ళు చేశాక మీకు తెలిసిందా, మీకు చెప్పి ప్రకటన చేశారు? వాళ్ళు ముందు మాట్లాడారు, చేశారు. మీరేమన్నారు అప్పుడు? తప్పదు. తర్వాత 23న ఆపేటప్పుడు కూడా మళ్ళీ మీతో మాట్లాడారా ఎబేయన్స్లో పెడుతున్నామనేది? మరి ఆ టైంలో ల్యాండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ వీటి గురించి ఏమన్నా నివేదిక ఇవ్వడం కానీ అట్లాంటిది ఏదైనా జరిగినాయా? ఇవన్నీ ఇంటర్నల్గా జరిగేది విషయాలు. అంటే ఆ టైంలో క్రైసిస్ వస్తుందన్న కోణంలో ప్రకటన చేశారా, లేకపోతే నిజంగానే స్టేట్ ఇవ్వాలన్న ప్రకటన చేశారా అనేది ఇప్పటికీ తెలియదు చాలామందికి. అందుకని దాంట్లో అప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు ఏదో ఒక నివేదిక ఇచ్చారని, ఆ నివేదిక ఆధారంగా స్టేట్ డివిజన్ అనౌన్స్మెంట్ చేశారనేది ఒక ప్రధానమైన వాదన ఉంది. అది ఎంతవరకు వాస్తవం? తర్వాత రాష్ట్ర విభజన జరిగిపోయింది, ఈ మధ్యలో మీరు ముఖ్యమంత్రిగా పదవి విరమణ చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది? పదవి ముఖ్యమంత్రి పదవిని మీరు ఎందుకు వదులుకున్నారు, రాజీనామా ఎందుకు చేశారు? నాకు మీరు చేశారా, అధిష్టానం అడిగింది? నేనే చేశాను. ఎందుకని? అంటే ఓపిక లేదనినా లేకపోతే? ఓపిక లేదనే. అంటే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని నియమించమని మీరు సజెస్ట్ చేశారా, అప్పుడన్నా జగన్ని పెట్టమని ఏమైనా సజెస్ట్ చేశారా? ఏం సజెస్ట్ చేయదు, మీరుగా విత్డ్రా అవుతానని మాత్రం చెప్పారు. తర్వాత గవర్నర్ పదవి, అది మీకు అధిష్టానం డైరెక్ట్గా చెప్పిందా, మీరు అడిగారు అధిష్టానం? నేను అడగలేదు, వారు నాకు డైరెక్ట్గా చెప్పలేదు, అపాయింట్మెంట్ లెటర్ పంపించారు నేరుగా. ఓకే, అప్పుడు జయలలిత బ్రతికే ఉన్నారు, జయలలిత గారి నుంచి స్పందన ఎలా ఉంది? ఎందుకంటే ఏఐడిఎంకే అప్పుడు యాంటీ కాంగ్రెస్గా ఉన్నారు, ఎలా ఆవిడ ఏమన్నా మాట్లాడారు అప్పుడు అది రాగానే? లేదు. మీరు అక్కడికి వెళ్ళాక రిసీవింగ్ ఎట్లా ఉంది? బాగా చూసుకునేవారు. ఆమె మరణం ఓ పెద్ద సందిగ్ధం, ఆ టైంలో ఎవరికి ఏమీ అర్థం కానటువంటి పరిణామాలు, అప్పుడు మీరే కీలకరమైనటువంటి పాత్రధారి, ఏం జరిగింది అసలు? ఏం జరుగుతుంది అంటే ఆమె దగ్గరికి ఎవరిని పోనీయలేదు లాంటి అంశాలు బయట అనుకునే మాటలే కానీ అందరు. మీరు కూడా వెళ్ళారు కదా అప్పుడు, మామూలుగా డైరెక్ట్గానే మాట్లాడారు, ఏం ప్రాబ్లం ఏం రాలేదు, కరెక్ట్గానే ట్రీట్మెంట్. ఆమె తర్వాత మధ్యలో లెగిసింది లెగవడం మాట్లాడడం నిజమేనా? ఈవేళ రాజకీయ పరిస్థితులు అప్పటికి ఇప్పటికి మీకేం తేడా కనిపిస్తున్నాయి? అప్పుడు సిద్ధాంతాలు ప్రాతిపదికల మీద నడుస్తుండేవారు, ఇవాళ రాజకీయం చూస్తున్నారు, ఇవాళ ఒక పార్టీ ఉంటుంది, రేపు ఒక పార్టీ ఉంటుంది, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అక్కడికి వెళ్తున్నారు, ఎలా అనిపిస్తున్నాయి మీకు? అంత కొత్త కొత్తగా ఉంటున్నాయి. బాగుందంటారా బాగలేదంటారా? నీలాంటి విశదీకరించి మాట్లాడేవాళ్ళు ఆలోచించాలి. అంటే ప్రజలకి ఈ రాజకీయం బెటరా అప్పటి రాజకీయం బెటరా అని? నేనే ప్రజలు నా మాట వింటారా? భలేవారు పెద్దవారి మాటలు కూడా తెలుసుకుంటారు కదా. ఈ ప్రభుత్వాలలో
సుదీర్ఘంగా పనిచేసిన అనుభవంతో నిజంగా ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేస్తున్నాయా? చెయ్యాలి అనే ఉద్దేశంతోనే బాధ్యతలు తీసుకుంటున్నారు. కొంతవరకు చేయగలుగుతున్నారు, కొంత చేయలేకపోతున్నారు. ఎందుకని? చేయలేకపోవడానికి కారణం ప్రతిపక్షమా, నిధులు లేకపోవడమా, ప్రణాళిక లేకపోవడం? అన్నీ కలిపి. అంటే చిత్తశుద్ధి ఉంటుందా నిజంగా రాజకీయ పార్టీలకి చెయ్యాలన్న చిత్తశుద్ధి? ప్రతిపక్షాల కారణంగా ఆగిపోతారా, లేకపోతే స్వపక్షంలో ఉండేటువంటి వేరే వాళ్ళ ద్వారా ఆగిపోతుంటారా? రెండు ఉంటాయి. మరో ప్రధానమైనది ఏంటంటే, ఏ ప్రభుత్వం పవర్లో ఉన్నా సరే కాంట్రాక్టర్లు ఎక్కువగా వ్యవహారం నడుపుతూ ఉంటుంటారు. ఇప్పుడున్న పరిస్థితులు మీ హయాంలో కూడా అట్లాంటిది ఉండేదా? కాంట్రాక్టర్లు తమకు అనుకూలంగా పనులు చేయించమని చెప్పి ఒత్తిడి చేయడం కానీ అట్లాగే. అందులో మీ టైం రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలోనే ఒక జలయజ్ఞం, దాని మీద ధనయజ్ఞం అంటూ ఇంకోవైపున చంద్రబాబు గారు ఆరోపణలు. ఆ టైంలో నిజంగా కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యం నడిచిందా? మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇట్లాంటి సిస్టమ్ ఏం లేదు, పర్ఫెక్ట్గానే నడిచిందంట జలయజ్ఞం. జలయజ్ఞం అనే ఒక 1,000 కోట్ల రూపాయల పథకం ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయగలదని మీరు అనుకున్నారా రోజున? త్వరగా డిస్కస్ చేసి సాధ్యాసాధ్యాలు, మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏమిటి, బయట నుంచి ఏమాత్రం తీసుకురాగలుగుతాం, ఎలా వస్తుంది, ఇవన్నీ లెక్క వేసుకొని తయారు చేసాం. దాని ప్రకారం కరెక్ట్గా నడిచింది మీ హయాంలో ఉన్నంతవరకు కూడా? ఆ పథకాలు వేగంగా పూర్తి చేయాలన్నది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అనుకుంది, ఇప్పటికి కూడా సాగుతూ ఉన్నాయి. దానివల్ల బడ్జెట్ భారీగా పెరిగిపోతూనే ఉంది. అది లోపం ఎక్కడుందంటారు? నాటి ప్రణాళిక లోపమా, తర్వాత వచ్చిన పార్టీల లోపమా, ప్రభుత్వాల లోపమా? ప్రయారిటీస్ ఏది ఫస్ట్ చేయాలి సార్? తర్వాత మీ హయాంలో ఒక పీవీ ఫ్లైఓవర్ లేదా శంషాబాద్ ఎయిర్పోర్ట్, అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు స్టార్ట్ చేసి మీరు అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఇవి ముందుగా అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు మీరు ఫాలోఅప్ చేశారా, కొత్తగా మీ హయాంలోనే ఈ ప్రణాళికలు చేశారు? ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. రాష్ట్రానికి సంబంధించినంత వరకు భారీ సాగునీటి ప్రాజెక్టులు ఒక శ్రీశైలము, నాగార్జున సాగర్ లాంటిదో మరొకటి అవసరమని నాడు కాంగ్రెస్ పార్టీ అనుకోలేదా? కోస్తా వరకు కావాల్సిన కృష్ణా డెల్టాకు, గోదావరి పోలవరం లాంటి వాటికి ఆనాటి అసలు ఆలోచించలేదా కాంగ్రెస్ పార్టీ లేదా మీ ప్రభుత్వాలు కానీ అప్పట్లో ఉన్నటువంటి? ఎందుకంటే ఇప్పుడు అదే సమస్య అయ్యి నీళ్లు లేక ఒకదాని నుంచి ఒకటి అనుసంధానం చేసుకోవాల్సి వస్తుంది, రాయలసీమ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది, పైన కట్టే ప్రాజెక్టుల వల్ల తీవ్రమైనటువంటి కష్టాలు వస్తూ ఉన్నాయి. ఆనాడు ఫర్దర్ ఆలోచనలు లేవా గవర్నమెంట్ల దగ్గర, లేకపోతే అసలు ఇది ఊహించలేదా ఇలాంటి సంక్షోభాలు వస్తాయి? చెప్పలేను. మీకు ఓవరాల్గా ఈ పొలిటికల్ కెరీర్ మొత్తం మీద బాగా సంతృప్తి కలిగించి గుర్తుపెట్టుకోదగినటువంటి రోజులు ఏమన్నాయి? నేను నాకు అప్పగించిన బాధ్యతని పూర్తి చేసేదానికి శతవిధాల ప్రయత్నం చేసేవాడిని. నా ప్రయత్నంలో